చేసాం. ఆ బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్ ఫర్దర్ ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే. ఫస్ట్ క్లాస్లో మనం డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలనో డిస్కషన్ చేసాం. సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ ఎలా చేయాలనో తెలుసు. థర్డ్ క్లాస్లో ఓచర్ టైప్ ఫంక్షన్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనో మనం తెలుసుకున్నాం. ఈరోజు పర్టికులర్స్ నేనే ఇస్తాను, గ్రూపు ఓచర్ టైప్ కీ నువ్వు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, డన్. ఇది మాక్ టెస్ట్ లాగా అనుకోండి. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్కి మాక్ టెస్ట్ అనమాట ఇది. ఓకే, డన్. కనపడుతుందా ఫస్ట్ మాక్ టెస్ట్ కనపడుతుందా? యా, ఫస్ట్ వన్ చూడు. క్యాపిటల్ అని చెప్పాం. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులతో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు బిజినెస్ క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, డన్. సో క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ క్యాపిటల్ తీసుకోవాలి. సో ఓనరే బిజినెస్కి మనీ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ కది ఇన్కమా ఎక్స్పెన్స్ అవుతుందా? ఇన్కమ్ సార్, ఎఫ్సి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, ఏకి తీసుకోవాలి, ఎఫ్ సిక్స్ తీసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత సమ్ టైమ్స్ బిజినెస్లో నెల నెల కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. పోస్టేజ్ అని, టెలిగ్రామ్ అని ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, పోస్టేజ్ అనేది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఏం ఎక్స్పెన్స్? డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. ఇక ఏం తీసుకోవాలి? పేమెంట్ ఫుడ్ ఫై. ఎఫ్ ఫైవ్. వెరీ గుడ్. ఫై. తర్వాత సమ్టైమ్స్ బిజినెస్కి అసెట్లు అవసరమయ్యాయి. మెషినరీ, ఇది బిజినెస్కి అవసరమైంది సో పర్చేజ్ చేయడం జరిగింది. పక్కన ఏం లేదు అంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. మెషినరీ అంటే ఏం అసెట్? ఇది ఫిక్స్డా కరెంట్ అసెటా? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. వెరీ గుడ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? పేమెంట్. ఎఫ్. వెరీ గుడ్. తర్వాత పర్చేజ్. ఓకే, బిజినెస్ పెట్టిన తర్వాత కంపల్సరీగా స్టాక్ ఆర్ గుడ్స్ మనకి అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన సరుకుని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, పర్చేజ్కి ఏమొస్తుంది? పర్చేజ్. పర్చేజ్ వస్తుంది. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F9. పర్చేజ్. F9. వెరీ గుడ్. నెక్స్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే అర్థం ఏంటి? ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఓకే, డ్రాయింగ్స్ అంటే అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్. క్యాపిటల్. వెరీ గుడ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? గుడ్. తర్వాత రెంట్ ఏమొస్తుంది? డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టరీ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఓకే, ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5. వెరీ గుడ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. వెరీ గుడ్. ఫంక్షన్కి ఇన్వెస్ట్మెంట్. F5. F5. వెరీ గుడ్. ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్కి F5. బిల్డింగ్. ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్కి F5. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6. రిసిప్ట్. F6. వెరీ గుడ్. తర్వాత ఫ్యాక్టరీ రెంట్.
ఫంక్షన్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వెరీ గుడ్ ఫంక్షన్ కి F5 సార్ పేమెంట్ సాలరీ సార్ సాలరీ సార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫంక్షన్ కి పేమెంట్ F5 గుడ్ తర్వాత టెలిబిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి పేమెంట్ F5 వెరీ గుడ్ నెక్స్ట్ వేజెస్ ఏమొస్తుంది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి క్యారేజ్ అవుట్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే డైరెక్ట్ ఓకే క్యారేజ్ అవుట్వర్డ్స్ తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్సెంటివ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గోడౌన్ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫంక్షన్ కి సేల్స్ రిటర్న్ సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్ ప్రూఫ్ వెరీ గుడ్ ఫంక్షన్ కి F6 రిసిప్ట్ F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా నెక్స్ట్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ ఇండైరెక్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ కదా మ్యాక్సిమం డైరెక్ట్ వస్తుంది వెరీ గుడ్ సో తర్వాత పర్చేజ్ రిటర్న్ పర్చేస్ డిప్రిషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి F7 మిసలన్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వెరీ గుడ్ బ్యాడ్ డెబ్ట్స్ బ్యాడ్ డెబ్ట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సాలరీ అడ్వాన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెట్స్ ఇప్పుడు మనం 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ అడ్వాన్స్ ఇస్తాం రూమ్ రెంట్ కానీ ఏదైనా కానీ ఆ వర్క్ అయ్యేంత వరకు మనకి ఏమొస్తుంది కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి ఓకే F5 పవర్ అండ్ ఫ్యూయల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫంక్షన్ కి
ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి ట్రావెలింగ్ ఎఫ్ఐ పేమెంట్ సేల్స్ 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 ఫంక్షన్ కి రిసిప్ట్ రిసిప్ట్ ఎయిట్ స్టేషనరీ స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఫంక్షన్ కి డిస్కౌంట్ లేకపోయినా కమిషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ ఫంక్షన్కి F6 లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్ లోన్స్ అండ్ అడ్వాన్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బిల్స్ రిసీవబుల్స్ కరెంట్ అసెట్ F7 మనకు రావాల్సిన డబ్బుల్స్ ఏమైనా ఉన్నా మనం ఎవరికైనా పే చేయాల్సిన డబ్బులు సేవన్ ఉన్నా F7లో పోస్ట్ చేసుకోవాలి ఓకే SBI బ్యాంక్ 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 అకౌంట్ ఫంక్షన్ కి F4 ఓకే ఈ విధంగా మనం మార్క్ స్టేట్ ఇలా ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్స్ చూసి ఫంక్షన్కి చెప్పగలుగు గ్రూప్ చెప్పగలుగుతామో ఫంక్షన్కి చెప్పగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి డన్ నెక్స్ట్ చూడు మనము టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఏ విధంగా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది ఓకే డన్ టాలీ సొల్యూషన్స్ అని టైప్ చేయాలి టాలీ సొల్యూషన్స్ .com టాలీ సొల్యూషన్స్ .comలోకి వెళ్తే మనము డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం టాలీ వెబ్సైట్లోకి ప్రపంచంలో మనం ఏ దేశంలో వర్క్ చేసుకున్నా ఏ దేశంలో స్టే చేస్తున్నా టాలీ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనం టాలీ సొల్యూషన్స్ .comలోకి వెళ్ళి అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ ఆ డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది ఎడ్యుకేషన్ మోడ్ అంటే నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారవు 1వ తారీఖున 2వ తారీఖున ఈవెన్ మనకి 31st ఏ మంత్ అయితే ఉంటుందో ఆ మంత్ మాత్రమే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి రిమైనింగ్ వాటిలో పోస్ట్ అవ్వవు ఎందుకు అంటే వాళ్ళ టాలీ కంపెనీ వాళ్ళు ఏ బిజినెస్కైనా టాలీ ఉపయోగించవచ్చు అంటే వాళ్ళకి ట్రయల్ చూపించాలి వెళ్ళి ఎలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా బట్ డేట్లు మారడానికి మాత్రమే మీరు 22,000 పెట్టి సాఫ్ట్వేర్ కొనాలి ఓకే ఓన్లీ డేట్లు మారడానికి మాత్రమే ఓకే కనబడుతుందా వెబ్సైట్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ సెలెక్ట్ చేయాలి చూడండి రిలీజ్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 2.1
చూడండి, సపోర్ట్స్ విండోస్, విండోస్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ ఉండాలి. ఓకే, 64 బిట్ ప్రాసెసర్ ఉండాలి ఓఎస్ కూడా. ఓకేనా, 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఏ ల్యాప్టాప్ అయినా కానీ ఇప్పుడు కొత్తగా ఏదైనా తీసుకున్నారంటే కంపల్సరీగా 4 GB ర్యామ్ పైన ఉండాలి, 64 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఒకవేళ విండోస్ 7 ఉన్నా పర్లేదు, ఒకవేళ ఇంకా విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ ఏదైనా ఓకే, బట్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలా, 32 బిట్ యాక్సెప్ట్ చేయదు, డౌన్లోడ్ చేయాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ అవుతుంది సెటప్ ఫైల్, 42.1 MB ఉంది సెటప్ ఫైల్, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇన్ ఫోల్డర్ ఈ విధంగా సెటప్ అవుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి యాక్చువల్గా విండోస్ సిలో ఇన్స్టలేషన్ అవుతుంది. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ అయ్యాలి. సో ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్, రిపేర్ దగ్గర ఇన్స్టాల్ వస్తుంది. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనేది చూపించట్లేదు. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఐకాన్ మీద ఇలా వస్తుంది. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, టాలీప్రైమ్ ఐకాన్, ఈ విధంగా వచ్చేస్తుంది ఐకాన్. కనబడుతుందా? సెవెన్, ఈ విధంగా ఐకాన్ వచ్చేస్తుంది, టాలీప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది అన్నమాట, ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. సో నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఈ ఫేస్ వచ్చేసింది. మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేశారంటే ఈ ఫేస్ రాదు. ఓకే, ఎలా వస్తుంది, 4 ఆప్షన్స్ చూపిస్తుంది స్టార్టింగ్లో, ఎడ్యుకేషన్ మోడ్ అని, యాక్టివ్ లైసెన్స్ అని, రీయాక్టివేట్ లైసెన్స్ అని, అని ఒక 4 ఆప్షన్స్ చూపిస్తాయి. ఓకే, ఎప్పుడైతే నీ సాఫ్ట్వేర్లో లైసెన్స్ ఇచ్చావంటే డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకో. ఒకసారి నేను లైసెన్స్ తీసేస్తాను చూడు, లైసెన్స్ తీసేస్తే ఎలా వస్తుందో చూడండి. లైసెన్స్ తీసేసాను, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో ఓపెన్ చేస్తే. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఒకసారి రీస్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకేనా, అవసరం లేదు. అర్థమైంది కదా, ఇన్స్టాలేషన్ చేసావా? యా, ఓకే డన్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. టాలీప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు కంపెనీ క్రియేషన్ చేసి గ్రూప్స్ లెర్జెస్ ఎలా చేయాలో చూద్దాం. క్రియేట్ కంపెనీ, ఇప్పుడు సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఈ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే ఏంటంటే, ఈ పాత్ ఉంది కదా, నా డేటా వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుంది, టాలీప్రైమ్ డేటా డీలో, డీ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఈ ఫోల్డర్ కాకుండా నువ్వు వేరే పాత్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే డైరెక్ట్ ఇదే డ్రైవ్ నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పాత్ కాపీ చేసి ఏదైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఎక్కడ ఉందో చూద్దాం. కావాలంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ వెళ్ళాను, డీలోకి వెళ్ళాను, డీలో ఎక్కడుంది నాది, ఇక్కడ ఉంది కదా టాలీప్రైమ్ డేటా, ఇదే ఈ పాతే అక్కడ షో చేస్తుంది మీకు. ఓపెన్ చేస్తాను, ఈ పాత ఉంది కదా, ఇదే పాత అక్కడ షో చేస్తుంది. ఓకే, తర్వాత స్పెసిఫై పాత అంటే
డైరెక్ట్గా ఆ పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అంటే ఇలా ఇక్కడ వెళ్ళాను, డి డ్రైవ్లోకి వెళ్ళాను, టాలీ ప్రైమ్ డేటా ఇది ఉంది కదా, ఇక్కడ పైన పాత్ నుంచి ఉండే ఈ పాత్ కాపీ చేసి కంట్రోల్ సి ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, కంట్రోల్ వి పేస్ట్. ఇలా అయినా చేయొచ్చు. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. ఎస్, ఇలా వస్తుంది. ఓకే, నువ్వు ఏ ఎక్కడైతే నీ డేటా సేవ్ అయి ఉంటుందో ఆ డేటా ఇక్కడ షో చేస్తుంది. యా, కంపెనీ డేటా చూడండి. ఫస్ట్ కంపెనీ నేమ్ అన్నాడు కదా, మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏముంది ఇక్కడ, నేహ ట్రేడర్స్ అని ఉంది, టైప్ చేద్దాం. నేహ ట్రేడర్స్ రియల్ టైంలో నీ కంపెనీ ఏ దేశంలో ఉందో ఆ దేశం అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తున్నాను జస్ట్. రియల్ టైమ్ అడ్రస్ ఇవ్వాలి. స్టేట్ ఇండియాలో అయితే ఏ స్టేట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, అస్సాంలో ఉందా, బీహార్లో ఉందా, అది ఇచ్చుకోవాలి. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఉంటేనే, లేకుంటే అవసరం లేదు. ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయితే స్టార్ట్ అయి ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 2023, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, రెండు కూడా సేమ్ డేట్లో ఉండాలి. ఓకే, ఫస్ట్ టైం మీరు ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఫీచర్స్, ఈ సెక్యూరిటీ ఫీచర్స్, ఇక్కడ కొన్ని ఫీచర్స్ రావు. సో అప్పుడు రానప్పుడు మీరు ఏం చేయాలి, F12లోకి వెళ్ళాలి. ఇవన్నీ నోలో ఉంటాయి, ఇవి ఎస్లో పెడితే మాత్రమే ఆ ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను నో పెడతాను, చూడండి కొన్ని వచ్చినాయి చూడండి కదా. మళ్ళీ ఇప్పుడు ఎస్ పెడతాను, మరిన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి చూడండి, వచ్చాయా ఇలాగా. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేస్తున్నాను. వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా F11 ఫీచర్స్లోకి వెళ్తాయి. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అన్నీ చూపించదు, ఇక్కడ నోలో ఉంటుంది ఆప్షన్ ఫస్ట్ టైం, ఇలా కొన్నే చూపిస్తుంది. అప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి ఎస్ చేయాలి. ఈడ కూడా సెకండ్ కూడా నో ఉంటుంది, మళ్ళీ దాన్ని బ్యాక్ వెళ్ళి ఎస్ చేయాలి. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఎస్ పెట్టామంటే ఇంకా ప్రతిసారి ఆటోమేటిక్గా ఉంటాయి, ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనము రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి, సర్వీస్ ఓరియంటెడ్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టాలి, అన్నీ నో పెట్టేసేయాలి మనకు అనవసరం. మెయింటైన్ అకౌంట్స్ ఇది మాత్రమే వేసి పెట్టాలి. ఓకే, డన్, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి. ఫస్ట్ కరెంట్ పీరియడ్ అడుగుతుంది ఇక్కడ, ఫైనాన్షియల్ ఇయర్ షో చేస్తుంది. ఓకే, తర్వాత మన కంపెనీ నేమ్ ఇక్కడ షో చేస్తుంది. ఇంకా ఎలాంటి ఓచర్స్ ఏం పోస్ట్ చేయలేదు కాబట్టి నో ఓచర్స్ ఎంటర్డ్ అని చూపిస్తుంది. ఓకే, డన్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్గా నువ్వు 100 కంపెనీలు క్రియేట్ చేయి. టాలీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు. ఓకే, అవి చూద్దాం. ఆల్టర్లోకి వెళ్దాం. ఆల్టర్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రూప్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆటోమేటిక్గా 28 గ్రూప్స్ ఉంటాయి, నీకు ఏవైతే అవసరం ఉంటాయో ఇవి కాకుండా ఏ రేట్ అయితే ఏమి రావు టాలీలో, గుర్తుపెట్టుకోవాలి. లెడ్జర్స్ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి, వీటిని మళ్ళీ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓచర్ టైప్స్, షో ఇనాక్టివ్ అంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి, ఇవి ప్రీ డిఫైన్డ్గా టాలీలోనే ఉంటాయి, ఇవి కాకుండా వేరే టైం రావు ఇంకా, ఎనఫ్. ఇలా నువ్వు 100 కంపెనీలు క్రియేషన్ చేసినా టాలీలో డిఫాల్ట్గా ఉంటాయి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్, ఎస్కేప్.
ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ లెడ్జెస్ ఏ గ్రూప్స్కి వస్తాయో తెలియడం కోసం మనం ఒకటి క్రియేట్ చేస్తాం. క్రియేట్లోకి వెళ్తున్నాను, క్రియేట్ లెడ్జర్లోకి వెళ్తున్నాను. లెడ్జర్ లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, మెయిన్ హార్ట్ ఏదంటే ఇదే ప్లేసే. ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఈ ప్లేస్లోకి వస్తాం మనం, గేట్ వే ట్యాలీ. దీంట్లోనే ప్రాణం అంతా ఉంటుంది. మనం ఏ వచ్చెస్లోకి చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు ఎంత లోపలికి వెళ్ళినా మళ్ళీ బ్యాక్ రావాలి, ఎస్కేప్ ఎస్కేప్ ఇచ్చి. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాతనే రిమైనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, డన్. క్రియేట్ లెడ్జర్స్. లెడ్జర్స్ యొక్క ఫార్మాట్ ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఓకే, ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఉంది కదా, కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను, ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్ ఎంటర్ ఎంటర్, ఆ 28 గ్రూప్స్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, క్యాపిటల్కి ఏమొస్తుంది? 7 క్యాపిటల్ 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 వస్తుంది. జస్ట్ సిఏ అని టైప్ చేస్తే ఆ 28 నుంచి అవే బయటకు వచ్చేస్తాయి. జస్ట్ నువ్వు డౌన్ యార్ ఇవ్వు, డౌన్ యార్ సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ కొడితే అది ఆటోమేటిక్గా ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సేవ్ చేయడమే. ఎంటర్ ఎంటర్ ఇలా యాక్సెప్ట్ అర్నో అడుగుతుంది, ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. వీటిలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. సో ఏంటంటే అవి పర్చేస్ అండ్ ప్రేమ్ కుమార్. పర్చేస్ ప్రేమ్ కుమార్. ఓకే, కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ సి కంట్రోల్ బి. పర్చేస్ గ్రూప్ ఏమొస్తుంది అండర్లో? పర్చేస్ సార్. జస్ట్ పియూఆర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్లో వచ్చేస్తుంది. ఎంటర్ ఇవ్వు, ఎంటర్ ఇస్తేనే ఆటోమేటిక్గా అండర్కి వచ్చేస్తుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ అంటే ఏమొస్తుంది అండర్లో? సెండ్రి క్రెడిటర్. సెండ్రి క్రెడిటర్స్ జస్ట్ ఎస్యుఎన్ అని టైప్ చేస్తేనే రైట్ సైడ్లో వచ్చేస్తాయి. సెండ్రి క్రెడిటర్స్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. సేల్స్ ఏమొస్తుంది? సేల్స్ 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 వస్తుంది. తర్వాత ప్రియా ట్రేడర్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్. ఏమొస్తుంది అండర్ గ్రూప్ ప్రియా ట్రేడర్స్కి? సండ్రి డెబిటర్స్. వచ్చిన లెడ్జెస్సే మళ్ళీ వస్తే చేయకూడదు. ఓకే, డన్. క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రియల్ టైంలో అకౌంట్ నెంబరు ఇవన్నీ ఇచ్చుకోవాలి. హిట్ కోడ్ అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ నేను చేస్తున్నాను, అమెరికా నుంచి నాకు డబ్బులు పడుతుంది. అప్పుడు నీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే స్విఫ్ట్ కోడ్ ఇస్తారు. అంటే వాళ్ళ దేశ అమౌంట్ మన నా బ్యాంకులో పడినప్పుడు ఇండియా కరెన్సీగా మారి డబ్బులు ఇవ్వడానికి స్విఫ్ట్ కోడ్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చుకోవాల్సి వస్తుంది వేరే దేశాలతో నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తే. చూడు, లైసెన్స్ వర్సన్ అయితే ఇటుపక్క బ్యాంకుల నేమ్స్ అన్నీ చూపిస్తాయి. అదే నువ్వు ఎడ్యుకేషన్ మోడ్లో అయితే ఇటుపక్క చూపించదు లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాష్ పే టు ప్రేమ్ కుమార్ అవసరమా? చెక్ చెక్ అంటే ఆల్రెడీ బ్యాంక్ చేశాం, ప్రేమ్ కుమార్ అంటే ఇక్కడ ఆల్రెడీ చేశాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? రెంట్. ఏం తీసుకోవాలి రెంట్కి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. ఓకే, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం 4 ప్రాబ్లమ్స్కి కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ చేయాలి. టుమారో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఇచ్చాను, అండర్ గ్రూప్ ఏమొస్తుంది?
ఫిక్స్ చేశాను నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ చేసి సేవ్ చేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇంటరెస్ట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది ఇండైరెక్ట్ ఇన్కమ్ నేను బై మిస్టేక్ లో కరెంట్ అసెట్స్ ఇచ్చిన వరకు మనం చేసిన లెడ్జెస్ అన్ని చూడాలన్నా తప్పు చేసి మాడిఫికేషన్ చేయాలన్నా ఆల్టర్ చేసుకోవాలన్నా మనం ఆల్టర్ లైక్ వెళ్ళాలి ఎస్కేప్ బ్యాక్ రావాలి ఎస్కేప్ ఇలా టోటల్గా బ్యాక్ వచ్చి ఆల్టర్ లైక్ వెళ్ళాలి ఆల్టర్ లైక్ వెళ్ళిన తర్వాత లెడ్జర్ను ఓపెన్ చేయాలి మనం ఏదైతే తప్పు చేసామో దాన్ని ఓపెన్ చేసుకోవాలి మీరు చేసిన దాన్ని ఈ ప్లేస్లో ఉంటాయి కంప్యూటర్ ఓపెన్ చేసి దీన్ని ఫిక్స్డ్ అసెట్స్గా మార్చుకొని సేవ్ చేయాలి తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓపెన్ చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్గా మార్చి సేవ్ చేయాలి అడిగి ఒక కంపెనీ క్రియేషన్ చేసాం దానికి సంబంధించిన జిఎల్స్ అన్ని క్రియేషన్ చేసినాం ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది మళ్ళీ సెకండ్ కంపెనీ లెఫ్ట్ సైడ్లోనే పైన ఉంటుంది కంపెనీ క్రియేట్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏముంది మనకి కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ ఉంది కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ ఈ కంపెనీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇంకా రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇచ్చేస్తున్నా అక్సెప్ట్ అర్ నో ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్ అంతేగా ఈ కంపెనీ కూడా ప్రీ డిఫైన్డ్గా ట్యాలీ వాళ్ళు ఏం చేస్తారు 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ 24 వచ్చే టైప్ కేసు ఉంటాయి కళ్యాణ్ ట్రేడ్స్ అనే కంపెనీ కూడా కావాలంటే చూద్దాం ఆల్టర్ గ్రూప్ చూడండి లెడ్జర్ వచ్చే టైప్ ప్రీ డిఫైన్డ్గా నువ్వు 100 కంపెనీ చేసుకో 100 కంపెనీకి వాళ్ళు ఇచ్చేస్తారు ఇది అయిపోయిందా మళ్ళీ సేమ్ క్రియేట్ లైక్ వెళ్ళి లెడ్జెస్ ఈ ప్రాబ్లంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకొని దీంట్లో కూడా చేయాలి ఓకే క్లియర్ సెవెన్ అర్థమైందా యా ఈరోజు ఆ 4 ప్రాబ్లమ్స్కి ఈ విధంగా కంపెనీ లెడ్జెస్ క్రియేషన్ చేయండి ఓకే యా